దానివల్ల వరదలు రావడం జరిగింది. వరదలు మొదలైన మొదటి గంట నుంచి, అతి భారీ వర్షం మొదలైన మొదటి గంట నుంచి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రివర్యులందరూ, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా ఇమ్మీడియట్ గా వార్ ఫుటింగ్ లో పనులు మొదలు పెట్టాము. కొన్ని 10 ఏళ్ల నిర్లక్ష్యంలో ఇరిగేషన్ శాఖలో ప్రాబ్లమ్స్ ఉండినవి. ఇప్పుడు మీరు బ్రదర్, నేను ఏమంటారంటే, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు పోయేటప్పుడు ఆయన పెద్ద పెద్ద ఆయన పెద్ద పెద్ద మాటలు మీరు రికార్డ్ చేసి చూపించిన, నేను అలా వీడియో కూడా చూసిన, ఎవరికి ట్రైనింగ్ ఇస్తున్న ఎట్లా మాట్లాడాలని. నేనేమంటారంటే, మీరు ఈ కాలు ఏముడి పోతూ కాలు చూసుకుంటూ పోండి. 10 ఏళ్ళు గవర్నమెంట్ ఎవరున్నారు? మేము వచ్చి 6-7 నెలలు అయింది. ఇంకోటి, గవర్నమెంట్ ఇరిగేషన్ శాఖలో మ్యాన్ పవర్ కూడా తగ్గిపోయి దావిషయం కూడా నిర్లక్ష్యం వహించని 700 మంది బీటెక్లని బీఈలని అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లుగా మేము రిక్రూట్ చేసి ఎల్లుండి వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్స్ ముఖ్యమంత్రి గారి ద్వారా ఇస్తున్నాం. అసలు కాలువల మానిటరింగ్ మీద, కాలువ మీద నడిచి పరిస్థితి ఎప్పటికప్పుడు తెలియడానికి లష్కర్ల సంఖ్య తక్కువండే, 1800 మంది లష్కర్లను రిక్రూట్ చేస్తున్నాం. అంటే 700 మంది ఇంజనీర్లని, 1800 మంది లష్కర్లని మా ప్రభుత్వం రిక్రూట్ చేయాల్సి వచ్చిందంటే ఎంత గ్యాప్, ఎంత వేకెన్సీలు, ఏ విధంగా ఇరిగేషన్ శాఖకు నిర్లక్ష్యం గురి చేసిన వాళ్ళు వాళ్ళు ఈ రోజు ఇది విమర్శించడం, ఇది చాలా వికారంగా వికృతంగా ఉంది. ప్రకృతి వైపరీత్యాల వల్ల, అతి భారీ వర్షం వల్ల జరిగిన నష్టంలో ప్రజలకి నష్టం జరిగింది. మేము బాధపడుతూ చింతిస్తూ ఎంత మేరకు సాయం చేయాలో యుద్ద ప్రాతిపదిన ఈ ఫ్లడ్ రిలీఫ్ మెజర్స్, ఈ ఫ్లడ్ డ్యామేజ్ రిపేర్స్ చేపట్టాము. ఈ కాలువలు ఎట్లున్నాయో మీరే ఒకసారి అట్లా పోతూ చూసుకుంటూ పోండి. అంటే నేను దారిలో వస్తున్నా ఆడ ఈడ చాలా, ఎందుకంటే 10 ఇయర్స్ నో మెయింటెనెన్స్ ఎట్ ఆల్, మ్యాన్ పవర్ లేదు. ఇప్పుడు మ్యాన్ పవర్ వాళ్ళు చేసిన లోపాలకి కవర్ చేయడానికి మేము వచ్చిన తర్వాత 700 మంది ఇంజనీర్లని ఎయిల్గా రిక్రూట్ చేసి, అదేవిధంగా 1800 మంది లష్కర్ల రిక్రూట్ చేసి ఎల్లుండి జలసౌదాలో ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వబోతున్నారు. మీరు చాతనైతే ఈ ఫ్లడ్ డ్యామేజ్ రిపేర్స్ లో సాయం చేయండి, లేకపోతే మీరు అట్లీస్ట్ ఈ యూనో వార్ ఫుటింగ్ లో చేసే పనిని మీరు, మరి అందరు కూడా స్థానిక రైతులు అందరు కూడా నాయకులు అందరు కలిసి చాలా కష్టపడి రాత్రి మౌలు పనిచేసినాం. మీకు చెప్పాలి, మీరు చూసినారు, ఫ్లడ్ లైట్స్ పెట్టి పనిచేసినాం, రాత్రి పూట ఫ్లడ్ లైట్స్ పెట్టి పని చేయించినాం. మరి పనులు పూర్తి అయ్యే దశకు వచ్చినాయి. రేపు పూర్తి స్థాయిలో ఎన్ఎస్పి లెఫ్ట్ కెనాల్ కి నీళ్లు వదిలిపెట్టబోతున్నాం. ఓకే, ఈ విషయం సారాంశం మంచిగా అర్థం చేసుకుని మంచి పని చేసిన అప్రిషియేట్ చేసి రాయండి. గతంలో ఒక వీడియో మీరే విడుదల చేసి ఉంటారు, ఆయన అట్లా అట్లా చెప్పు ఇట్లా చెప్పు అని అట్లా వద్దు. సూర్యాపేట జిల్లాలో నాకు తెలిసి ఎక్కడైతే ఒక 200-300 ఎకరాల్లో కొంత నష్టపోయే పరిస్థితి వస్తే ఇప్పుడు చీఫ్ ఇంజనీర్ గారికి, కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ రోజే తిరిగి మీరు అక్కడ ఎక్కువ వాటర్ పంప్ చేసి ఆ క్రాప్ను కూడా రివైవ్ చేసే ప్రయత్నం చేయండి అని చెప్పి నేను చెప్పిన